ನಮ್ಮರೊಂದು ಸುಬ್ರಹ್ಮ ಮೇಡಮ್ ಸಾಂಗೋಡಿ ಸಾಂಗೋಡಿನಿ ಫೈಟ್ಲು ಅನ್ನಿ ಕಿರಾ ಸುಬ್ರಹ್ಮ ಬೀಚ್ ರೇಟಿಂಗ್ಗೆ 4.9 ಅವ್ವಚ್ಚು. సూపర్ సూపర్ బూతులు బాగా ఉన్నాయమ్మా. ఇప్పుడు జనరేషన్కి నచ్చినట్టు తీసారా? ఏ బాగలేదు బూతులు, అన్ని బూతులు పెడతారా? యువత ఉన్న యువత మొత్తం చెడిపోవడానికి, అంటే ఇప్పుడు ఏది జరుగుతుందో అదే తీసుకోవడానికి. బాగలేదమ్మా తీసు. అదే ఇప్పుడు యూత్ ఉన్నారు, ఇప్పుడు వీళ్ళందరినీ కవర్ చేసుకోండి. ఇప్పుడు ఉన్న యూత్ అందరికీ కూడా ఇప్పుడు బూతుల మీద ఇంకొంచెం పట్టు నేర్పించారు. ఇప్పుడున్న అమ్మాయిల మీద ఏం చేయాలో నేర్పించారు. అంటే ప్రేమ గురించి బూతుల గురించి తప్ప ఏమీ లేదు. ఇంకేముంది, ఏం చెప్పారు? నీతి ఉందా ఇందులో? తన్నుకోవటం, పొడుచుకోవటం, ఎంటర్టైన్మెంట్ ఏంటమ్మా? యువతకి ఏదో ఒకటి నేర్పడానికి కదా కావాలి కదా. యువతకి నేర్పడానికి సినిమా అనేది అంతే. మీరు లేడీస్ నడకొద్దు మేడం, పూరి సినిమా ఎప్పుడే నడకలరా? చూసారే, మా పూరి అంటే బూతులు తిట్టాలి, ఫైట్ చేసుకోవాలి, అమ్మాయిలు ప్రేమించాలి, ఎలా పాడేయాలి, దీని గురించే నేర్పిస్తారా? అలాగే ఉంటది. అంటే యువతని ఇంకొంచెం మీరు రెచ్చగొట్టి వదిలేశారు మూవీలో. అంతేనా, సబ్జెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు కదా. మూవీ చూసి మనం నేర్చుకోవాలి. మీరు ఏ జరుగుతుందో అదే చూపించారు అంతే. ఇప్పుడు ఈ యువత కావాల్సింది ఇది, మాకు కావాల్సింది అది కాదు. సూపర్ పిక్చర్ మేడం, సూపర్ యాక్షన్ రామ్. అంటే కొంచెం ఏజ్ పెద్దది కదా ఆంటీ గారు, అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే మూవీస్లో దేనిలో లేదు మేడం. ఎంకరేజ్ చేసామని అనట్లేదు మేడం, బట్ పూరి గారు మార్క్ అది కాబట్టి పూరి గారి మార్క్కి మేము ఓకే చెప్తాం. అంతే, నాకు తెలిసి రోడ్ మీద జరుగుతుందో చూపించారు మేడం. కొత్తగా అయితే పూరి గారు ఏమి చూపించలేం. 100% నేను బయట ఏం జరుగుతుందో అదే తీస్తున్నాను అని చెప్పారు. మొన్న ఇంటర్వ్యూలో కూడా ఒకటే చెప్పారు, నేను హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్, హైదరాబాద్ ఎలా ఉందో అదే తీస్తున్నాను అని చెప్పారు. యాక్టీస్గా అలాగే తీశారు. నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇక్కడ ఉన్నా ఆంధ్రాలో కూడా. 5-5 ఇస్తాం మేడం, పక్కా ఇస్తాం. ఎవరైనా ఇస్తారు టెంపర్ తర్వాత మళ్ళీ పూరి గారు అగైన్ పూరి. పూరి డైరెక్షన్, రామ్ యాటిట్యూడ్, టోపింగ్ అంతే. ఐశ్వర్ శంకర్.